హాయండి, అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. శ్రీకారం ప్రెస్ మీట్కి వచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ మీడియా వారందరికీ స్వాగతం. అండ్ లైవ్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎస్, ఇవాళ శ్రీకారం ప్రెస్ మీట్లో సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. ఎందుకంటే కళ్ళతోనే అభినయాన్ని పండించే అతి ఉత్తమ్, నిజంగా ఎంతో అందమైన వ్యక్తి, అందమైన అభినయాన్ని పండించే వ్యక్తి. అందుకనే ఆయన్ని జానుగా మనసులో పెట్టేసుకున్నారనమాట. ఆయన గమ్యంలోనే అందరూ నడుస్తూ ఉంటారు. ఆయన ఏది మొదలు పెడితే అదే ప్రస్థానంగా మారుతూ ఉంటుంది. సో ఆయనే శర్వా గారు. హ్యాపీ బర్త్డే సార్. డెఫినెట్గా సక్సెస్కి శ్రీకారం చుట్టాలని, సిరికి శ్రీకారం చుట్టాలని, ఈ బర్త్డే ఇలానే ఎంతో సక్సెస్ఫుల్గా జరగాలని, మరిన్ని మంచి బర్త్డేస్ మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట గారు, గోపి ఆచంట గారి నిర్మాణంలో, కిషోర్ గారి దర్శకత్వంలో, మిక్కీజే మేయర్ గారి సంగీత సారథ్యంలో, ఇందాక నేను చెప్పినట్టు ఆయన కళ్ళతోనే మాట్లాడేస్తూ ఉంటారండి, ఎంతో అద్భుతమైన అభినయాన్ని మనందరికీ అందిస్తూ ఉంటారు. ఆయనే శర్వా. అండ్ అలాగే గ్యాంగ్ లీడర్ అమ్మాయి ప్రియాంక, ఇద్దరు జంటగా నటించిన చిత్రమే శ్రీకారం. ఇది ఒక కొత్త సంకల్పానికి శ్రీకారం, ఎందుకంటే దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంటుంది, ఆలోచింప చేస్తుంది. ఎస్, అందులో ఎస్పెషల్లీ ఒక మాటని మాత్రం మళ్ళీ నేను ఒకసారి అనాలనుకుంటున్నాను. ఎందుకంటే పండించేవాళ్ళు, యూనో, తినేవాళ్ళు మన తల మీద జుట్టంతమంది ఉంటే పండించేవాళ్ళు మాత్రం మూతి మీద మీసమంతే ఉన్నారు. అది నిజం, అది నిజంగా నిజం. మరి ఈ ఆలోచనల్ని సంకల్పంగా మార్చుకొని దీనికి శ్రీకారం చుడుతూ తెలుగు చలనచిత్ర సీమలోకి కిషోర్ గారు అడుగుపెట్టడం జరుగుతుంది. సో వారికి కృతజ్ఞతలు, ఇంత మంచి చిత్రాన్ని, ఇంత ఆలోచింప చేసే చిత్రాన్ని మాకు అందించినందుకు. ఎస్, ఎప్పుడు కూడా 14 రీల్స్ ప్లస్ రామ్ గారు, గోపి గారు ఒక మంచి చిత్రానికే శ్రీకారం చుడుతూ ఉంటారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు శ్రీకారం అన్న టైటిల్తో ఈ చిత్రం మనందరినీ ఆలోచింప చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. 11th కోసం వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఈ మ్యాజిక్ని, అలాగే అందరినీ ఆలోచింపచేసే ఆ పాయింట్ని స్క్రీన్ మీద చూడాలి అని. ఎస్, రైతులు దేశానికి వెన్నెముకలు, అందరికీ తెలిసిందే. సో ఆధునిక రైతు, ఆధునిక రైతాంగాన్ని మనకి పరిచయం చేస్తూ ఈ చిత్రం మన ముందుకి, మనల్ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. బర్త్డే రోజు కలుసుకోవడం చాలా బాగా అనిపించింది. నైటే పార్టీ షురూ అయిపోయింది తెలుసు, మెగా ఫ్యామిలీ మొదలు పెట్టేసిందని తెలుసు. రామ్ చరణ్ గారిది మీది ఫోటో చూడడం జరిగింది. ఎస్, మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది, మేమందరం మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన శ్రీకారానికి సంబంధించి మొదటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ని మనం చూసేద్దామండి.